అమెరికాకి సంబంధించినటువంటి స్టార్లైనరేమో సునీత విలియమ్స్ని తీసుకెళ్ళి తీసుకురాలేక వదిలేసి వచ్చింది, మళ్ళీ ఇంకో సంస్థ వెళ్ళి తీసుకురావాలనుకుంటుంది. బట్ అదే రష్యాకి సంబంధించినటువంటి అంతరిక్ష నౌక మాత్రం వాళ్ళందరూ వెనక్కి తీసుకొచ్చింది. తాజాగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విధులు ముగించుకున్న ముగ్గురు వ్యోమగాములు రష్యాకు చెందినటువంటి సోయజ్ వ్యోమనౌకలో సోమవారం భూమికి తిరిగి వచ్చేశారు. వీళ్ళలో రష్యాకు చెందినటువంటి ఒలెగ్ కొనోనెంకో, నికోలాయ్ చెప్, అమెరికా వ్యోమగామి ట్రేసీ డైసన్లు ఉన్నారు. ఐఎస్ఎస్ నుంచి విడిపోయిన 3.5 గంటల తర్వాత సోయజ్ కజకిస్తాన్లోని గడ్డి నేలల్లో సురక్షితంగా దిగింది. ఒలెగ్ నికోలాయ్లు అంతరిక్ష కేంద్రంలో 374 రోజులు ఉన్నారు. తద్వారా రోదసీలో సుదీర్ఘకాలం గడిపిన వ్యోమగాములుగా రికార్డు సృష్టించారు. ట్రేసీ 6 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో విధులు నిర్వర్తించారు.